Hi friends, welcome to mana Ratnam competitive online classes. So manam Bharata desha charitra, Indian history. So Indian history lo Guptulu gurinchi manam continue chesta unnam. So prati okkaru, so meelu evaraithe poorthiga meeru chudandi oka vaipuna ippudu Telangana lo notifications unnai. వారికి గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్, ఎస్ఐ, కానిస్టేబుల్స్. సో చాలామంది కూడా అన్న మేము కూడా జాయిన్ అవుతాం. సో చాలామంది ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ ప్రొడ్యూస్ చేసే విధంగా నేను సబ్జెక్ట్ నేను చక్కగా నేను అందిస్తున్నాను. ఒకవైపున పాలిటీ, మరొక వైపున హిస్టరీ, మరొక వైపున కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, సోన్ ఇలా అన్ని సబ్జెక్టులు కూడా నేను చక్కగా అందిస్తూ ఉన్నాను. సో రెండోది పిల్లలకి ఎక్కువగా నేను మోటివేషన్ చేస్తూ ఉన్నాను. చాలామంది అన్న మీరు ముందు నుంచే మాకు పరిచయం అయితే సో అసలు పోస్టు పెట్టుకుని అప్లై చేసే విధానం ఇది చాలామందికి. సో నేను స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తున్నప్పుడే చెప్పాను, నువ్వు పోస్ట్ అప్లై చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా నువ్వు అప్లై చేస్తే అసలు జాబ్ వస్తుంది. సో మనం అప్లై చేసుకునే విధానాన్ని మీద ఆధారపడుతుంది ఇప్పుడు కూడా. ఓకే, జాగ్రత్తగా. ఇక్కడ మనం ఇండియన్ హిస్టరీ గుప్తుల గురించి మనం చదువుతూ ఉన్నాం. అందులో గ్రేటర్ గుప్తాస్ గురించి మనం చదివాం. సో అలాగే లేటర్ గుప్తాసు అసలు గుప్తుల చరిత్రకి సంబంధించింది ఏంటి, గుప్తుల తర్వాత ఎవరు వచ్చారు. సో చాలా సింపుల్గా దీని మించి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అన్నది కూడా నేను ప్రతి టాపిక్ చెప్పిన తర్వాత దాని మీద నేను కీవర్డ్ కూడా నేను చెప్తున్నాను, మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను పెడుతున్నాను. సో మీకు ఇన్స్టిట్యూట్లో ఎవరో చెప్పడో ఏంటంటే ఫ్యాకల్టీస్ చెప్పుకుని వెళ్ళిపోవటం వరకే. ఈరోజు ఇన్స్టిట్యూట్లో అలా తయారైనవి. ఓకే, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎలా జాయిన్ అవ్వాలి అదొకటి, అదొక సందిగ్ధం అయిపోయింది పాపం చాలామందికి కూడా. ఈ సందిగ్ధమైనటువంటి ఈ పరిస్థితుల్లో నేను క్రింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాను. ఆన్లైన్ క్లాసులు ఎవరైతే ఉన్నారో, సో నేను క్లాసులో ఉన్నాను కాబట్టి కొద్దిగా బిజీగా ఉన్నా, అయినా కానీ క్లాసులు అయితే కనుక ఎవరికి ఏం ఆగం. ఓకే, సబ్జెక్ట్ అయితే కనుక ఆగదు, గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ విషయంలో ఆగదు. ఇప్పుడు కూడా నేను లింక్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ గ్రూప్లో బిట్స్ పెడుతున్నాను. మీకు ఎవరు పెడతాడు, ఇవాళ ఫిజియోని పెడతాడా, తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో బిట్స్ కానీ సబ్జెక్ట్ కానీ ఎవరిని పెడతారా, ఎవ్వరూ లేదండి. ఒకసారి మీరు ఆలోచించండి దయచేసి, ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇక్కడ భారతదేశ చరిత్రలో, సో భారతదేశ చరిత్ర గుప్తుల సామ్రాజ్యానికి రెండవ విక్రమాదిత్యుడు, లేదంటే రెండవ చంద్రగుప్తుడు అంటాం. సో రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్య టూ అంటాం. ఈయన ఈ విక్రమాదిత్య లేదంటే చంద్రగుప్త టూ అనేవాడు ఎవరి కొడుకు అంటే సముద్రగుప్తుడికి ఇద్దరు కొడుకులు అన్నారు, నేను చెప్పాను. ఓకే, రామగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు. రామగుప్తుడు తన భార్య ద్రువాదేవి, బాగా గుర్తుకోండి. లాస్ట్ టైం ఎస్ఐ కానిస్టేబుల్స్లో అడిగాడు, ఎవరికి మన తెలంగాణలో అడిగాడు, అంతే తెలంగాణలో అడిగాడు. కావాలంటే చూడండి, సముద్రగుప్తుని భార్య, మొదటి చంద్రగుప్తుని భార్య, రెండవ చంద్రగుప్తుని భార్య, ఇలా అడిగాడు, జతపరిచయంలో ఇచ్చాడు. ఈ రత్నం చెప్పాడంటే తిరిగి ఉండదు దాంట్లో, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది చెప్తారు సబ్జెక్ట్లు ఏదేదో చెప్తూ ఉంటారు, సబ్జెక్ట్ని జాగ్రత్తగా, అందుకని నేను చెప్తాను వినాలి, సబ్జెక్ట్ వినాలి, రాయటం గొప్ప కాదు వినాలి. మరి ఇక్కడ ఈ రెండో చంద్రగుప్తుడి కాలాన్ని గురించి మనం, రెండో చంద్రగుప్తుడు భారతదేశాన్ని, ఇతని కాలాన్ని స్వర్ణయుగం అంటాం. రెండో చంద్రగుప్తుని కాలాన్ని ఏమంటాం, స్వర్ణయుగం అంటాం. సో ఈ రెండో చంద్రగుప్తుని కాలంలో స్వర్ణయుగం అనటానికి కారణం ఏంటన్నా అని అంటే ఇతని కాలంలో నవరత్నాలు అంటాం, నవరత్నాలు. సో నవరత్నాలు అనేవారు వీడి కాలంలో ఉన్నారు. అందులో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే కాళిదాసు, అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం రాశాడు, లేదా మేఘ సందేశం రాశాడు, అభిజ్ఞాన శాకుంతలం రాశాడు, విక్రమోర్యసి అని రాశాడు, రఘువంశాన్ని రాశాడు. ఎవరు, కాళిదాసు అంటాం. సో కాళిదాసు, సో ఈయన రాశాడు. అలాగే కాళిదాసుతో పాటుగానే ఆర్యభట్ట, ఆర్యభట్టి అని రాశాడు, వరాహమీరుడు, క్షేమేంద్రుడు,
సో వీరి కాలంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వీళ్ళు. ఆర్యభట్ట పేరు మీదనే భాగవతరికొండే ఆర్యభట్ట పేరు ఆర్యభట్టి అని రాశాడు కదా, ఖగోళ శాస్త్రాన్ని రాశాడు కదా. సో ఖగోళ శాస్త్రం అనగానే భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం ఏది అంటే ఆర్యభట్ట అంటాం. ఈ ఆర్యభట్టని ఎప్పుడు ప్రయోగించారయ్యా అంటే 1975. ఫెయిల్యూర్, మొదటిది ఫెయిల్యూర్, అవునా, తర్వాత అన్నీ కూడా సక్సెస్. సో ఇలా ఈజీ మెథడ్ సబ్జెక్ట్ ఎవడు చెప్తాడు ఇలాగ ఈజీ మెథడ్లో? అటు పాలిటీ డిస్కస్ చేస్తాం, ఇటు హిస్టరీ డిస్కస్ చేస్తాం, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. సో సబ్జెక్ట్ నీకు ఎలాగైనా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా ఉండాలి తెలుసా? కాంపిటేటివ్ ఫీల్డ్లో నీకు ఎలాగైనా సరే స్కోర్ రావాలి, నువ్వు ఎలాగైనా సరే ఉద్యోగం సాధించాలి. దట్స్ మై స్పిరిట్, దట్స్ ఆల్. ఓకే, సో ఈ రెండో చంద్రగుప్తుడి కాలంలో నిజమే, ఈ రెండో చంద్రగుప్తుడి కాలంలో నిజంగా ఉన్నారా, నవరత్నాలు ఉన్నారా అంటే ఆధారం ఏంటంటే చెప్తాను వినండి. రెండో చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు అనేవాళ్ళు ఉన్నారు అనడానికి ఆధారము, ఈ రెండో చంద్రగుప్తుని కాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా అని అడిగితే, చైనా నుంచి భారతదేశానికి, ఇది లాస్ట్ టైము గ్రూప్స్లోను ఎస్ఐలోనూ అడిగాడు లేదు, చెక్ చేసుకుని రాసుకుని చూసుకోండి, కింద గవర్నమెంట్ పెట్టండి కావాలి. అయ్యా డీజే గారు, మా డీజే గారు ఉన్నారు, డీజే గారు ఉన్నారు, చాలా జాగ్రత్తగా వినాలా. రేపు మీరు ఎస్ఐ అవుతున్నారు డీజే గారు, ఎందుకంటే డీజే గారు అంటే చాలా చాలా ఇష్టం, ఒక ఎస్ఐగా చూడాలని, ఒక కానిస్టేబుల్గా, ఎందుకంటే కానిస్టేబుల్ అంటే ఇంక ఎస్ఐ. సో నాకు ఇక్కడ మన నాగర్ కర్నూలు జిల్లాలో చాలామంది పరిచయం అండి, చాలా చాలా పరిచయం అయ్యారు వారు. అలాగే మా డీజే గారు, అంటే ఎస్ఐ రేపొద్దున. సో నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా సబ్జెక్ట్ కోసం, మీకోసం ఒక్కసారి ఆలోచించండి, మీకోసం ఎంత కష్టపడుతున్నాను తెలుసా? నిద్రాహారాలు మాని నిద్రలు ఉండక రాత్రి అనక పగలనక ఏది ఏమైనా సరే మీకు ఉద్యోగం రప్పించాలని, కనీసం మీకు ఆ బాధ్యత ఉండాలి మీకు రప్పించాలని. ఈ క్వశ్చన్ అందుకే అడుగుతున్నాను చూడండి. భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి చైనా యాత్రికుడు ఎన్నిసార్లు ఇచ్చాడు, ఇస్ ద ఫస్ట్, అంటే భారతదేశంలో మనకు అడుగుపెట్టినటువంటి తొట్టతొలి చైనా యాత్రికుడు ఎవడయ్యా అని అడిగితే కనుక పాహియాన్ తర్వాత వచ్చిన వాడు హుయాన్సాంగ్. చైనా నుంచి పాహియాన్ రాసినటువంటి గ్రంథం ఏదయ్యా అని అడిగితే, కనుక పోక్వోకి 15 సంవత్సరాలు రెండవ చంద్రగుప్తుని కాలంలో ఉన్నాడు. సో రెండవ చంద్రగుప్తుని కాలంలో ఎవరున్నాడు అంటే పాహియాన్ అనేవాడు ఉన్నాడు. పాహియాన్ అనేవాడు ఎవరి కాలంలో ఉన్నాడు? రెండవ చంద్రగుప్తుని కాలంలో ఉన్నాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? చైనా నుంచి వచ్చాడు. ఏ గ్రంథాన్ని రాశాడు పాహియాను? పోక్వోకి. నేనేం తిడతలేదు మిమ్మల్ని. పోక్వోకి అనే గ్రంథం. డీజే గారు అర్థమైంది.